వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రజెంట్ చూసుకుంటే కోవిడ్ అనేది ఎవరిని వదిలిపెట్టలే, యంగ్స్టర్స్ కానీ పిల్లలు కానీ ఓల్డ్ వాళ్ళు కానీ, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా కోవిడ్ అనేది చాలా మందికి వస్తుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా భయపడుతున్నారు, బేబీకి వస్తుంది, డెలివరీ ఎలా అవుతుంది, హాస్పిటల్ విజిట్స్ అప్పుడు కూడా ఏం చేయాలి అనేది. అదేనమ్మా, యాక్చువల్గా ఎస్హెచ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక ఇష్యూ, చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి దాని మీద. ఇదనగానే చాలా టెరిఫై అవుతున్నారు, భయభ్రాంతులు అంటారు చూడండి అట్లా. సో అలా అంటే నేను ఒకరిద్దరిని ఇంట్లో ఉండే ట్రీట్ చేయటం జరిగింది. నువ్వు ఇంట్లో ఉండమా, నాతో మాట్లాడుతున్నాను డైలీ డైలీ చెప్పు అంటాను, నీకు ఏమవుతుంది, ఏం మార్పు ఉంది. సో మనం దీంట్లో ఏం చేస్తామంటే, మొదట్లో ఏముండింది, నాకేదో గొంతు నొప్పి, ఫీవర్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అట్లాంటిది ఏదో ఉండింది, నా స్మెల్ పోయింది, టేస్ట్ పోయింది అని చెప్పడం. సో అది తెలియంగానే వాళ్ళకి ఈ టీవీ ముఖంగా అన్నీ నేర్చుకున్నారు కదా, వాళ్ళంతా ఒకటే భయం అన్నట్టు. చిన్న అంటే ఎక్కువ మంది ఉండరు కదా ఇంట్లో, హస్బెండ్ అండ్ వైఫ్, అయ్యో ఎవరు లేరు, ఇద్దరు ఒకరికొకరు. సో మనం వాళ్ళు ఫోన్ చేస్తే ఏమే, మొదలు నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, నువ్వు మాస్క్ పెట్టుకో, అంటే ఆవిడని వదిలేసి వెళ్ళిపో అని చెప్పట్లే, బట్ మాస్క్ పెట్టి వీలైనంత వరకు అన్నట్టు అక్కడే చేయటం జరిగింది. అఫ్ కోర్స్ దానికి ఏమిటంటే, ఇప్పుడు మనము ఏమంటున్నాము, పారాసిటమాల్ తీసుకోండి అని. అంటే ఈ ఫీవర్ అనేది మనకి మామూలుగా బయట ఫీవర్ కానీ దగ్గు కానీ ఇవన్నీ డిఫెన్స్ మెకానిజమ్స్ అన్నట్టు. నువ్వు దగ్గేసి నీలో ఉన్న క్రిమినల్ని బయటకు పంపేస్తున్నావు, కొంచెం లోడ్ తగ్గించుకుంటున్నావు. తర్వాత టెంపరేచర్ పెంచడం బాడీ అంటే ఏమన్నట్టు అంటే, ఆ టెంపరేచర్లో ఆర్గానిజమ్స్ ఏదైతే లోపల పోయినాయో వాటికి ఎక్కువగా పెరగకుండా చూస్తుంది మన టెంపరేచర్ రైజ్ అంటే. ఇట్లా కొంచెం జ్వరం రాగానే పారాసిటమాల్ తీసుకో, పారాసిటమాల్ అంతటా ఎక్కడ చూసినా అదే గోళ చూస్తున్నాం. మనకు డిస్కంఫర్ట్ ఫీల్ అయితే, బాడీ ఇట్సెల్ఫ్ డిస్కంఫర్ట్ ఫీల్ అయితే అప్పుడు మన పారాసిటమాల్ సంగతి వస్తుంది. సే 100 డిగ్రీస్ దాటింది, మనకి ఇంకా ఏమంటారు, బేచైన్ అంటుంటారు హిందీలో, మనం ఏం తోచట్లేదు అంటారు చూడండి, యూఆర్ నాట్ కంఫర్టబుల్ ఎనీమోర్, అప్పుడు ఈ పారాసిటమాల్ సంగతి వస్తుందమ్మా. సో పీరియాడిక్గా ఒకటే పారాసిటమాల్ వేస్తూ పో అంటే అక్కర్లేదు అనేసి ఒక కిట్సే తయారైనాయి కదా, రాగానే కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలా ఒకటి అట్లా. సో నేను అదే చెప్పటం జరిగింది, ఎక్కువగా ఫీవర్ వస్తే వేసుకోండి, అదర్వైజ్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ కంఫర్టబుల్ డోంట్ యూస్. రెండవది కాఫ్ వస్తుంటుంది బాగా. సో దాంట్లో ఏమిటి, ఆర్గానిజమ్స్ బయటకు వస్తూ ఉంటాయి మనం దగ్గేస్తే, అది వేరే వాళ్ళకి వెళ్తాయి. 10 సార్లు దగ్గే బదులు మీకు ఒక డిస్కంఫర్ట్ మొదలవుతుందిగా మీకు, అదే 2 సార్లు దగ్గాల్సి వస్తే ఓకే కదా, డిస్కంఫర్ట్ ఉండదు. సో అట్లాంటివి ఉంటాయి మనకి మెడిసిన్స్, అది చదువుకున్న డాక్టర్కి తెలుస్తుంది. దగ్గు మందులలో కూడా రకరకాలు ఉంటాయి, షాప్ దగ్గర వెళ్ళి తెచ్చేసుకుంటారు మనవాళ్ళు, దగ్గ ఏదన్నా దగ్గు మందు ఏవైనా ఆయనకు దోచింది ఇస్తారు, దాంతో ఇంకా ఎక్కువ అవుతుంది దగ్గు వాడికి, డిస్కంఫర్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే ఒక అన్క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్ దగ్గర వెళ్తారు, వాళ్ళు కూడా రాసేస్తారు ఏదో ఒకటి. సో ఇలా వాళ్ళకు వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఈ వీడికి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. సో లైక్ దట్ ఐ టోల్డ్ దెమ్, నీకు ఫ్లెమ్ వస్తుందా, వస్తే అది ఒక రకమైన దగ్గుమందు, కొద్దిమందికి ఆ వీజ్ వస్తుంది, శబ్దం వస్తుంది, పిల్లికూతలు అంటుంది, కూకు అని వినిపిస్తుంది బయటకు కూడా, ఆస్మా, దానికి ఇంకో రకమైన దగ్గుమందు ఉంటుంది. సో అలా అనేసి మనం షాప్లో కొంటే ఎట్లా, కొట్టుంటారు మన వాళ్ళు, తక్కువ వాళ్ళు కాదు. సో మనకు నేర్చుకున్నది ఏబిసిడి, డి దాకా ఎండ్ అయి ఉంటుంది, బట్ జెడ్ దాకా థింక్ చేస్తారు మన వాళ్ళు, అన్నీ వచ్చనుకుంటారు, అలా చేస్తుంటారు కామన్గా. అది ఇక్కడే పెక్యులారిటీ, అది అంటే మనము సైన్స్ను నమ్మకపోవటం అనేది పెద్ద జబ్బు మన దగ్గర, అది అతిపెద్ద జబ్బు ఇక్కడ, అది అవుతూ ఉందన్నట్టు. సో అయితే అంటే ఆ పర్టిక్యులర్ కేసు 2-3 కేసెస్ నేను చూడటం జరిగింది, వాళ్ళు చాలా వరకు అంటే డెలివరీ అయ్యారు, చక్కగా ఉన్నారు. సో బేబీ కూడా రాకుండా చూడటం జరిగింది, అంటే సమ్ గ్యాప్ మెయింటైన్ చేయటము, నర్స్ ఓన్లీ ఫీడింగ్ టైంకి మదర్ దగ్గర, మిగతా టైంలో మిగతా వాళ్ళు చూసుకోవటము, ఇలాంటివి చేయటంతో చక్కగా అయినారు. విత్ మినిమం ఎక్స్పెండిచర్స్ ఉండాలి, ఊరికనే ఎక్కువగా తీసుకున్నారు ఎక్కువ తీసుకుని ఊరికే చెప్తుంటారండి. అంటే మనము వాళ్ళ ఖర్చులు ఏమిటో తెలియదు, ఏదైతే హాస్పిటల్స్ పెట్ట మనకు తెలియకుండా మన ఊరికనే వాళ్ళు ఎక్కువ తక్కువ అంటూ చెప్తుంటే, అంటే నా దగ్గర డబ్బు లేనంత మాత్రాన ఆయన ఎక్కువ తీసుకున్నాడని ఎలా అంటాం, నా దగ్గర లేకపోవడం నిజం, నాకు హెల్ప్ అవసరం, మరి హెల్ప్ ఎక్కడి నుంచి, అందరూ కలిసి హెల్ప్ చేయాలి. అంటే ఇది ఇన్సూరెన్స్ సిస్టమ్స్ రావటమో, గవర్నమెంటల్ సపోర్ట్సో,
లైక్ ఆరోగ్యశ్రీ అట్లాంటివి. ఇట్లా మనము సొసైటీలాగా ఎదుర్కోవటం మానేసి ఒకరికొకరు తగవబెట్టుకోవటం మొదలెట్టాం. అది అదే మనం పబ్లిసైజ్ చేయటం, అది నిజమని అనుకోవటం జనమంతా, ఇవంతా ఇబ్బంది అవుతూ ఉంది. అయితే దానికి ఈ నమ్మకం లేకపోవటందుకు సో వచ్చేస్తుంది అన్నట్టు. అదే నేను మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తున్నాను, అట్లా ఉండదండి. సైన్స్ అమెరికాలో అంతే, ఇక్కడైనా అంతే. ఇప్పుడు మీరు ఇది టీవీ మెయింటైన్ చేస్తున్నారు, ఇక్కడైనా అదే సైన్స్, అక్కడైనా అమెరికాలో అదే సైన్స్, ఎక్కడైనా అదే ఉంటుంది, అదే ఫాలో కావాల్సి వస్తుంది. మీరైనా కూడా అక్కడ మెడికల్ సైన్స్ కూడా అంతే, ఎక్కడైనా అదే ఫాలో కావాల్సి వస్తుంది. అట్లా అన్నట్టు, అట్లా నమ్మకంతో నడిపించాలి. అలా అంటే ప్రెగ్నెన్సీలో మెయిన్గా ఏమిటంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది, అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎనీ టైం వచ్చేయచ్చు. ఇప్పటిదాకా బాగుండదండి, ఇప్పుడే ఇలా అయిందండి అంటుంటారు. ఇప్పుడే బాగుండదండి, ఇప్పుడే ఫిట్స్ వచ్చాయండి, ఇప్పుడే బాగుందండి, ఇప్పుడే చాలా రక్త బ్లీడింగ్ అయిందండి, 9 నెలలు నీ దగ్గరే చూయించుకుంటున్నావు కదా, ఏం చేసావు, ఇప్పుడు చూడు ఎలా అయిందో అంటారు. అలా కాదమ్మా, మనం హెల్ప్ చేస్తే ఎందుకున్నారు డాక్టర్స్. అదే అయితే నువ్వు గుర్తుపట్టాల్సింది ఏమిటంటే, ఆర్ యూ గోయింగ్ టు డాక్టర్ ఎట్ ఆల్ అనేది నువ్వు గుర్తు. అమ్మాయి కనపడగానే డాక్టర్ గైనకాలజిస్ట్ అనుకుంటారు అన్నట్టు. అట్లా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇదంతా ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ద అంటే ఓవరాల్ బిహేవియర్ ఆఫ్ ఎనీథింగ్. అంటే అట్లాంటి సిస్టమ్ మనం ఎన్నుకున్నాం, ఎక్కువగా కంట్రోల్ చేయలేము, లేకుంటే ఎలక్షన్ రిజల్ట్స్లో ఇబ్బందులు అవుతున్నాయి. అయితే మరి ఎలా, మరి మంచి ఎప్పుడు అవుతాం, మరి మంచి కావాలంటే ఎట్లా? సో సైన్స్ని నమ్మినప్పుడే మంచి అవుతాం. మనము కొత్తగా కనిపెట్టాల్సినవి చాలా తక్కువనే ఉన్నాయి. చాలామంది చాలా కనిపెట్టారు ప్రపంచంలో, ఎట్లయితే బాగుపడతాం అనేది ఉంది. మనం కొత్తగా చేసేది అంటే ఏం లేదు, కానీ మాదే గొప్ప అని చాలానే చెప్పేస్తుంటారు, మళ్ళీ సఫర్ అవుతూ ఉంటాం అన్నట్టు. అది మనం గుర్తుంచుకోవాలి. సో ప్రెగ్నెంట్ లేడీస్లో వాళ్ళకు ఉండే ఇబ్బందులు కాక మళ్ళీ ఇప్పుడు కూడా ఈ వీటితో పాటు ఇంకొంచెం ఇబ్బంది ఉంటుంది. ఒక్కోసారి ఏ సివియర్ ఇల్నెస్ వచ్చినా, హై ఫీవర్స్ అనే వరకు బాడీ మదర్ మీద డిపెండ్ అయ్యే లోపల పారాసైట్ ఉన్నది బేబీ, సో అది దానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. దానికి ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఫుడ్ కానీ మదర్ నుంచే వెళ్తాయి, అవి న్యాచురల్గా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే మిగతా బాడీ అంత ఎఫెక్ట్ అయింది, అది కూడా ఎఫెక్ట్ అయ్యింది. సో దాన్ని మానిటర్ చేయటము, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ చేయటం అనేది జరుగుతుంది వేరియస్ లెవెల్స్లో. మనకు ఒక బేసిక్ ఫీ ఎవరైనా, మీ బేసిక్ డాక్టర్ ఎవరైనా ఉంటే ఆయనకు తెలిసినంత వాళ్ళు చేస్తారు, నెక్స్ట్ లెవెల్ రెఫరల్కు ఇస్తారు. అట్లా అవసరాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ సిస్టమ్ని మనం వాడుకోవాల్సి వస్తుంది. ఆ వాడుకుంటేందుకు గైడెన్స్ అక్కడి నుంచే వస్తుంది. బేసిక్ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్, ఆయన చెప్తారు. అయితే దాన్ని చూజ్ చేసుకోవటమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు. ఊరిక ఆ బోర్డు కూడా చూడకుండా పెద్ద క్యూ ఉందండి, చాలా గొప్ప డాక్టర్ అంటుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఆఖరికి చూస్తే ఒక 5-6 ఏళ్ళుగా తర్వాత తెలుస్తుంది, పేపర్లో పడుతుంది, ఆయన ఏమీ చదువుకోలేదు అని. చూసారా మరి ఏమన్నట్టు, మరి ఎట్లమ్మా అంటే, మేము చాలా చదివామా, మేము చాలా పిహెచ్డీస్ చేసాం అంటుంటారు. వాళ్ళే పోతుంటారు, నేను చూస్తాను వాళ్ళకి, ఏదోనండి ఇది వేరే అది వేరే, పిహెచ్డీ వేరే ఇది వేరే. పిహెచ్డీ నేమ్స్ నా కెరియర్ కోసం నేను పిహెచ్డీ చేస్తున్నాను, మిగతా నాలెడ్జ్ ఏమి ఉండదు, జీరో ఉంటుంది అంటారు. అట్లా చేస్తున్నారు. సో దాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ టు బీ ఎడ్యుకేటెడ్. లిటరసీ వేరు, ఎడ్యుకేషన్, ఏబిసిడి తెలిసే లిటరసీ, అది నాట్ ఎడ్యుకేషన్. యూ షుడ్ బి రియల్లీ ఎడ్యుకేటెడ్, సొసైటీ షుడ్ బికమ్ ఎడ్యుకేటెడ్. నాకు ఏమీ అక్కర్లేదు, ఇదే పెద్ద పెద్ద జాతర కండక్ట్ చేస్తాము, జబ్బు తెచ్చుకుంటాం అంటే కుదరదు. ఇక అది ఓకే, మన విజ్ఞతగా ఒకటి తప్పకుండా సఫర్ అవుతారండి. జనరల్ బిహేవియర్, యువర్ బిహేవియర్, కమ్యూనిటీ బిహేవియర్, అందరిది కలిసి ప్రతి ఒక్కడు ఎఫెక్ట్ అవుతాడు, తప్పించుకునే వీలు లేదు. అట్లా అందుకని అందరు కూడా సరిగ్గా ఉండాలని అనుకోవాలి. ఎవరైతే చదువుకున్న వాళ్ళు చెప్పింది వినాలి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పింది వినాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది ఎప్పుడైనా కరెక్టే. సో అది కాదు అని మనం ట్రైంగ్ టు అంటే ఫ్యూటైల్ అటెంప్ట్స్ అనట్టు, ప్రూవ్ చేసేందుకు ట్రై చేస్తున్నారంటు. కాదు కాదు, సైన్స్ అనేది ఏం లేదు, నేను మంత్రం వేస్తే తగ్గుతుంది, నువ్వు నా మంత్రాన్ని నమ్మాలంటే అవునవును అని చాలా పబ్లిసైజ్ చేయటం చూస్తాం మనం. అది అట్లా కుదరదులేండి, ఎప్పుడో ఒకసారి కింద పడతాము, మనకే దెబ్బలు తగులుతాయి. అది నేను చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఆశీష్ చౌహాన్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. ఇది ఇవాళ హెలో డాక్టర్ కార్యక్రమం. కీప్ వాచింగ్.